పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంట్ లోక్సభ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది. ఇది జీవితంలో నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు, 10 మంది మహనీయులు ని లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం, ఫస్ట్ మొట్టమొదటి రాజకీయ దిగ్గజం అయినటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణావకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. నా యొక్క చిరకాల కోరిక, మీ అందరి ఆశీస్సులతో, చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. 2009 నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మ ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు, అడుగుజాడలు